బొట్టు గురించి అండి. మీ వాళ్ళు ప్రేయర్కి వెళ్తే ఎందుకు బొట్టు తీసేస్తారు? బొట్టు అనేటువంటిది బైబిల్లో రాయలేదు. మనం ఇప్పుడు ఏ పుస్తకాన్ని వెంబడిస్తున్నాం కాబట్టి దీన్ని వెంబడిస్తున్న వాళ్ళు ఇందులో రాయలేదు కాబట్టి దాని గురించి మాకు అభ్యంతరము లేదు, దాని గురించి అభ్యంతరం లేదు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, అన్ని దేశాల్లో ఆ వాడుకలో లేదు. మన దేశంలో వాడుకలో ఉంది, అందులో కూడా మన దేశంలో కూడా ప్రభుని నమ్మని వారు కూడా చాలా మంది స్టైల్గా ఈరోజు ఏం చేస్తున్నారు, తీసేస్తున్నారు. మా నాన్న అమ్మ అందరూ కూడా అందులోనే ఉన్నా వాళ్ళ పిల్లలు అవి అసలు పెట్టుకోవడానికి ఇష్టపడలా, ఆ ఓల్డ్ ఫ్యాషన్ అంటున్నారు. మీకు వాళ్ళ గురించి పక్కన పెట్టి మనము దేవుని వాక్యం అనే ఫెయిత్లోకి వచ్చాం కాబట్టి అది ఉన్నా అది లేకపోయినా నాకు కలిగే నష్టమేమీ లేదు. నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాను. మరి భార్య భర్తని ఎలా తెలుస్తుంది అంటారు కొంత. పెళ్లి కాకముందు పెట్టుకుంటున్నారు, పెళ్లి అయిన తర్వాత పెట్టుకుంటున్నారు. మరి పెళ్లి కాకముందు పెట్టుకున్నంత మాత్రం పెళ్లి అయిందని అంటారా? అనరే. పెళ్లి అయిన తర్వాత పెట్టుకున్నారు కాబట్టి భర్త ఉన్నాడని అనుకుంటారా? అది కూడా కాదే. అది సహజంగా వారు పెట్టుకుంటున్నారు, ఆచారంలో వాళ్ళు వెళ్తున్నారు, ఆచారానికి ఒక గుర్తుగా వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. దానికి మనకు అభ్యంతరం లేదు. ఈ బుక్లో అది రాయలేదు కాబట్టి ఈ విశ్వాసాన్ని వెంబడించేవారు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఉంటేనే ఏదో ఉన్నట్టు, అది లేకపోతే అది లేనట్టుగా భావించాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ మెన్షన్ ఇన్ ద హోలీ బైబిల్ బికాస్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్ బుక్. ఈ ఫెయిత్ లోకి వచ్చినప్పుడు ఈ ఫెయిత్కి సంబంధించింది కాదు కాబట్టి దాని గురించి ఎక్కువ విచారపడాల్సిన అవసరము లేదు. ఒకవేళ భర్త మారలేదు, ఇంట్లో వాళ్ళు ఎవరు మారలేదు, ఒక సహోదరే మారింది, ఆమె అది తీసేస్తే భర్త నేను చనిపోయాను అని చెప్పి ఆయన వాదిస్తున్నాడు. ఆయన ఆచారంలో ఉన్నాడు, ఆ బిలీఫ్ సిస్టంలో ఉన్నాడు కాబట్టి ఆమె అతను మారేంత వరకు అది పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ఆమె ప్రార్థన చేస్తుంది, భర్త అడగొచ్చు, లిప్స్టిక్ పెట్టుకో, కాటుకు పెట్టుకో, బొట్టు పెట్టుకో, నువ్వు నా భార్యవి అన్నాడు. అన్నప్పుడు ఆమె ఆయన మందు తాగమనలేదుగా, సిగరెట్ తాగమనలేదుగా, చుట్ట తాగమనలేదుగా, అతను పెట్టుకోమన్నాడు. ముఖానికి నీటిగా ఉండాలని చెప్పి పెట్టుకోమన్నాడు. అతని కొరకు ఆమె పెట్టుకోవచ్చు, తప్పేం కదా. బొట్టు పెట్టుకోమన్నా, కాటుకు పెట్టుకోమన్నా ఆమె యేసుక్రీస్తుని నమ్మింది. కానీ భర్త అంటున్నాడు, నువ్వు నా భార్యగా అవన్నీ పెట్టుకోవాలంటున్నాడు. అక్కడ ఆమెకు అభ్యంతరం లేదు, ఆమె పెట్టుకోవచ్చు. అతను కూడా ఒకరోజు రక్షణలోకి వచ్చినప్పుడు అతనే అంటాడు స్వయంగా, ఇవన్నీ మనకు అవసరం లేదులే, ప్రార్థనలో ముందుకు పోదాం, దేవునిలో ముందుకు పోదాం, మనకు దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది, ఆత్మీయ అలంకరణ, నువ్వు దీనురాలివి, దయగలిగిన బిడ్డవు, నువ్వు ఆత్మీయురాలివి, ఒక ప్రూడెంట్ మంచి స్వభావం కలిగిన దానివి, అంతే నాకు చాలు, అదే గొప్ప అలంకరణగా నేను భావిస్తున్నాను అని భర్త అన్నాడు అనుకోండి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు వచ్చేంత వరకు భార్య ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. సో క్రీస్తులోకి వచ్చినటువంటి మొట్టమొదటిగా వచ్చిన వారు వెంటనే బంధువులందరికీ ఒక ఇబ్బంది అవ్వచ్చు. ఎందుకంటే ఏమిటి నువ్వు బొట్టు తీసేసావు అంటే, ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు నమ్మినా వాళ్ళ బంధువుల మధ్యలోకి వెళ్తే ఎందుకు తీసావు అని ప్రశ్నించే అవకాశం. కాబట్టి వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆమె ఒక స్టిక్కర్ పెట్టుకుని వెళ్ళింది అనుకోండి, అభ్యంతరం లేకుండా, అది పెద్ద నేరమేమి కాదు. దేవుడు నిన్నేమో పాపిగా భావించడు, అది ఒక స్టిక్కర్ కింద పెట్టుకుని వెళ్ళావు, ఎందుకంటే వాళ్ళందరికీ దేవుని ప్రేమను చూపించడానికి వెళ్ళావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేమగా అందరితో మాట్లాడుతుంటే నీలో ఏదో తేడా ఉంది, నీ మాటలు ఏదో వినాలనిపిస్తుంది, నువ్వు మాట్లాడేటప్పుడు మాకు విశ్వాసం కలుగుతుంది, కొద్దిసేపు మాతో మాట్లాడన్నారనుకోండి, పరిశుద్ధాత్మను పనిచేస్తున్నాడు అక్కడ. వారు కూడా సత్యాన్ని బయలుపరచవచ్చు. గాడ్ బ్లెస్ ఇండియా. ప్రియులారా, ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.